వార్తలు సమర్పిస్తున్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట. రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. వైసీపీ ప్రభుత్వం వచ్చినాక విద్యుత్ ఛార్జీలను 8 సార్లు పెంచిందని, నిత్యావసర వస్తువులు గ్యాస్ 1250 రూపాయలకు పోయిందని, కూరగాయలు పేదవాళ్లు కొనలేని విపరీతమైన రేట్లు పెరిగాయని దళిత బహుజన జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ అన్నారు. సోమవారం చీరాల తహసీల్దార్ కార్యక్రమంలో నిరసన ధర్నా నిర్వహించారు. షేక్ జిలానీ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం వచ్చిన 4 సంవత్సరాలలో పేదవాళ్లకు ఎదురుదెబ్బ తగిలిందని, పథకాల రూపంలో ఇస్తూనే విపరీతమైన రేట్లు పెంచేశారని, దానికి ఉదాహరణ పెరిగిన విద్యుత్ ఛార్జీలు, గ్యాస్, కూరగాయలు, నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగాయని పాదయాత్రలో టీడీపీ ప్రభుత్వాన్ని బాధుడే బాధుడని చెప్పిన జగన్, ఇప్పుడు ఆ బాధుడు ప్రజల మీద వృద్ధి, వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం కలగజేసుకుని పేదవారికి అందుబాటులో ఉండే విధంగా అన్ని అందే విధంగా ఉండాలని అన్నారు. ముందుగా సోదరులందరికీ జై భీమ్ సోదరులారా, ఈరోజు చూడండి, 2 సంవత్సరాలు కరోనా మహమ్మారి వల్ల పేద మధ్యతరగతి ప్రజలు అల్లాడతామంటే, ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం 8 సార్లు కరెంటు కరెంట్ ఛార్జీ పెంచడం చాలా దారుణం వస్తుంది కదా. ఒక్కసారి ఆలోచించండి, 8 సార్లు పెంచడం ఎక్కడైనా ఉందా? ఆనాడు మన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, అధికారం రాకముందు నేను ఈ కరెంటు బిల్లు ఏమిటి, మీ వచ్చారు ఏముండవు, అసలు 90% తగ్గిస్తాను. ఇప్పుడు 8 సార్లు కరెంటు ఛార్జీ పెంచడం చాలా దారుణం చూడాలి. పేద మధ్యతరగతి ప్రజలు అల్లాడతామంటే, 300 కరెంటు బిల్లు ఈ రోజు ఎక్కడ ఆ ఛార్జీలు చేయడం పైన 1400 వస్తున్నాయి, ఎలా కట్టాలి? పేద మంది ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి చెప్పండి. ఆ ప్రజలు అల్లాడతామంటే దీనిపై కాకుండా ఇప్పుడు స్పాట్ మీటర్లు పెట్టారు. స్పాట్ మీటర్ మనకు అవసరమా? స్పాట్ మీటర్ రాష్ట్రాల్లో కానీ ఛత్తీస్గఢ్ కానీ 7100, 8000, అదే ఇక్కడ అదే మన ఏపీకి వచ్చేటప్పటికి 37000 రూపాయలు అంట. ఇంత దానం చదువుతారా? దాన్ని కష్టపడుతూ వెంటనే రద్దు చేయాలి. స్పాట్ మీటర్లను రద్దు చేయాలి, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. ఎందుకు తగ్గించకపోతే దళిత ప్రజలు పట్టి పోరాటం వస్తున్నారు. ఎందుకంటే ఈ రేట్లు మాత్రం మామూలు రేట్లు కాదు. అసలు విద్యుత్ ఛార్జీలు ఈ రోజున ఒక సామాన్యుడు 400 వచ్చే రెండు బిల్లు 1400, 1500 తక్కువ రావట్లేదు. ఏం సార్ 2 ఆఫ్ ఆ ఛార్జీలు, ఈ ఛార్జీలు మొత్తం బాధడి మీద బాధ చేస్తాం. దాని వస్తున్నారు ఇక చూడండి, ఇక నిత్యావసర ధరలు వచ్చాం. గ్యాస్ 1200 రూపాయలు అమ్ముతున్నారు. 1200 రూపాయలు పెట్టి పేద మంది కొనగలిగే పరిస్థితి రోజులో ఉందా? గ్యాస్ ఎక్కడికో ఆకాశం అందుకుంది. పేద మంది గ్యాస్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? 1200 రూపాయలు కావాలంటే ఆ రోజు అక్కడ 200 అక్కడ 100 ఎత్తుక్కుంటేనే గ్యాస్ కొనగలరు. నేను ఆ పరిస్థితిలో గ్యాస్ లేదు. ఇక్కడ ఏం చూడలేరా? ఇది నిత్యావసర ధరలు చూడండి. కందిపప్పు కానీ, మినపప్పు కానీ, పచ్చనిపప్పు కానీ, పంచదార కానీ, కందిపప్పు కానీ, ఏదైనా సరే ఆకాశం ఒక 100 ప్యాకెట్ వచ్చేసి 200 నుంచి 50 రూపాయలు 100 ప్యాకెట్ 200 రూపాయలు అమ్ముతున్నారు. ఒక సోపు అంత, ఒక ఫోటో డబ్బా అంత. ఈరోజు చూడండి, ఇక పేద మంది ఎలా బతకాలి? దీని మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన ధరలన్నీ వెంటనే తగ్గించాలి. తగ్గించే వరకు దళిత ప్రజల పోరాటాన్ని మనం చూడాలి. ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా గ్యాస్ ధరలు కానీ, నిత్యావసర ధరలు కానీ, ఏది చూసినా ఒక టమాటా ఇవ్వండి కేజీ 150 రూపాయలు అమ్ముతున్నారు. ఎంత దారుణం చూడాలి. ఒక ఉంకాయలు కానీ, బెండకాయ కానీ, ప్రతిదీ ఇక పేద వరకు ఏం తినాలి? ఇక మజ్జిగ వేసుకుని నీళ్ళు వేసుకుని తినాలి. ఆ పరిస్థితి పెంచిన చూడాలా? ఇకనైనా పెంచిన ధరలన్నీ రాష్ట్ర కేంద్రం వెంటనే తగ్గించాలి. తగ్గించే వరకు దళిత ప్రజల పోరాటాన్ని ఉండదు చూడాలా? ఇకనైనా సరే.